అమ్మ నీ పేరు? నా పేరు లత. లత, ఎన్ని సంవత్సరాలు నుండి కూరగాయలు అమ్ముతున్నావు? నేను 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాయ్యా. నలభై కంటే ఎక్కువనే. నా చిన్నప్పటి నుంచే నా బేరం ఇదే. కానీ 2 రూపాయలు సంపాదించినప్పటి నుంచి ఇదే బేరం. కానీ ఏనాడు ఇన్ని పైసలు ఇన్ని డబ్బులు సంపాదించాలని కాదు, అన్ని ఇట్లనే పోతున్నాయి. ఏమి లేక ఇల్లు ఆకలి ఏమి లేక ఈ రోడ్డు మీదనే పండుడు ఉంది, ఈ రోడ్డు మీదనే బతుకుడు ఉంది. నాకు పోయి పోయిగా పిల్లగాడు అట్లనో ఇట్లనో చెట్టు మీదకి వెళ్ళి పడి కాళ్ళు నడుమీరగొట్టుకున్నాడు. నడుమీరగొట్టుకున్నాక ఇంట్లో ఉన్న 30,000 ఖర్చు పెట్టినాము. 30, 40, 50 దాకా అయినాయి. ఎవరు పట్టించుకోలేరు. ఇప్పటికి కూడా ఆ పిల్లగాడు లేచి కొంచెం నడుస్తున్నాడు అంతే. ఆ నడుమును పట్టుకునే నడుస్తాడు. అంతా వేసుకున్నా కానీ మాకు ఎవరు పట్టించుకుంటలేరు. అంగడిలాగా కూర్చున్నా ఆ ఇండ్లకి వెళ్ళి కూడా ఎలగొట్టిండ్రు బయటికి. బయటికి గుడిసెల గుడిస మాకు జీవితాంతం గుడిసెలనే గురి అయింది. ఆడకి ఇంత ఏమి ఇల్లు లేక ఏమి లేక. ఇప్పుడు గ్యాస్ బుడ్డీలు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు అందరికీ 500కి ఇస్తా ఉంటారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైనా రేషన్ కార్డు లేని వాళ్ళకైనా అది ఇచ్చడం రైటేనా? ఎలా ఇవ్వాలి? అది ఇస్తే ఉన్నోళ్ళకి చెక్ చేసి ఇవ్వాలి మీరు. కానీ మాకు లేని వాళ్ళకి ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టుకొని తిరుగుతున్నాము. కట్టెల పొయ్యి మీద వండుకునేటోళ్ళం. మాకు గ్యాస్ లేదు, ఏమీ లేదు. ఒక ఇల్లే లేకపోయేది గ్యాస్ ఎక్కడికెళ్ళి ఉంటుంది నాకు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా, ఆ దాన్ని అంటే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ పథకంని ఇప్పుడు రాహుల్ గాంధీ పథకంగా ఆరోగ్య పథకంగా మారుస్తారు, అది ఎలా అమలు చేస్తారు అనుకుంటారు? మంచిగా ఉంటుంది అంటారా? ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చింది మంచిది, మన కాంగ్రెసే మంచిది వచ్చింది. నేను ఆ పొద్దు నుంచి కోరుకున్నా కాంగ్రెస్ రావాలి అని కోరుకున్నా కానీ కాంగ్రెసే వచ్చింది. నేను కాంగ్రెస్ రావాలి అని కోరుకున్నా కాంగ్రెసే వచ్చింది. నేను ఆ చెప్పిన మాటనే కరెక్ట్ అయ్యింది అని మళ్ళీ సంతోషం పడ్డా. ఆ రోజు సంజయ్ వాళ్ళే మాకు మంచి చూసింది. పురాణపుల్ల సిటీలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులకు వాళ్ళే బిల్డింగ్ కట్టించిండ్రు ఇందిరమ్మ అనే. వాళ్ళే లోన్ ఇచ్చిండ్రు, బండి ఇచ్చి దొబ్బుడు బండే ఇచ్చే మాకు తక్కడ బాట్లు ఆమెనే ఇచ్చింది మాకు. కాంగ్రెస్ అందరికీ కాంగ్రెసే రావాలి అని నేను కోరుకున్నా కాంగ్రెస్ వచ్చింది. మనుషులు అనుకున్నంతనే అయ్యింది. కానీ ఎవరికి మాకు పింఛింగ్ లేదు, నాకు ఏమీ లేదు. అయినా నా బతుకం మీద నేను బతుకుతున్నా. భర్త ఉండి లాభం లేదు, కొడుకులు ఉండి లాభం లేదు, నాకు ఎవరు ఉండి కూడా నాకు లాభం లేదు. ఇక నా బతుకు నేను బతుకుతున్నా. నేను అమ్మ నీ పేరు కవిత. ఇక్కడ ఏం చేస్తుంటాను? నేనేమో కూరగాయలు లేకుండా ఏమేమో పల్లి పూలు ఏమైనా అమ్ముకుంటా. నేను ఇప్పుడే నేనంటే 25 సంవత్సరం ఉన్నాం నేను. ఇదే ఊరు మాది, నింగపల్లినే ఉంటాం మేము. ఇప్పుడు మాకు చిన్న చిన్న పాపలు బిడ్డలు ఉన్నారు. ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నా, ఒక కొడుకు ఉన్నా. నాకు ఇప్పుడు గుషలో ఉన్నాం. ఇల్లు లేదు, ఏం లేదు మాకు. ఇల్లు ఇస్తామా అన్నారు, ఇల్లు కూడా ఇవ్వలేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తారా అన్నారు, ఏమో వాళ్ళు ఇస్తే ఇంకా మంచిది ఉంది మాకు. ఇప్పుడు మా గ్యాస్ 1300 గ్యాస్ ఉంది. ఇప్పుడు 500 చేస్తా అన్నారు, ఇంకా మంచిగా ఉంది. 500 చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది మాకు కూడా. ఏమంటే మాకు ఇప్పుడు రోడ్డు మీద ఉంటున్నాము, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆధార్ కార్డులు ఉండవు మా దగ్గర, ఏమి ఉండవు. చాలా చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయిపోతుంది మాకు కూడా. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు బేరం కూడా లేదు. లోన్ ఇస్తామా అంటే లోన్ కూడా ఇచ్చే ఆడవాళ్ళు కూడా ఇంకా మంచిగా ఉంది కదా. లోన్ లేవు మాకు. ఇప్పుడు డబ్బులు కానీ చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయిపోతుంది ఆడవాళ్ళకి. ఇప్పుడు దందా చేస్తేనే ఏమైనా 4 పైసలు చేస్తేనే వస్తాయి. అది కూడా లేదు. ఇప్పుడు గిరాకు ఉంటే చేస్తాం, లేకుంటే అది కూడా రావు మాకు కూడా. జాబ్ కూడా ఉండే వాళ్ళకి చేస్తున్నారు, అది కూడా మాకు కూడా అది కూడా లేవు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది, 6 పథకాలు అమలు చేస్తుంది అని అంటుంది. కానీ అది అమలు అయితే అనుకుంటారా? ఖచ్చితంగా అమలు అయితే అయితే ఖచ్చితంగా అవుతుంది, అవుతుంది అనుకుంటాం. ఒకవేళ మనము మనం ఇచ్చినవి ఒకవేళ ప్రజాదర్బార్ మొదలుపెట్టింది కదా, మరి ఒకవేళ ఇచ్చినవి మనకు నెరవేరుస్తారు ఖచ్చితంగా అనుకుంటున్నారా? అనుకుంటాము, అనుకుంటాం ఖచ్చితంగా.